టీమిండియా సాధించింది. ఎక్కడైతే ఘోర పరాభవాన్ని ఎదుర్కొందో అక్కడే ప్రత్యర్థిని చిత్తు చేసింది. ఆస్ట్రేలియా గడ్డ మీదే అత్యధిక పరుగుల తేడాతో గెలిచిన విజయాన్ని నమోదు చేసింది. 295 పరుగుల తేడాతో బార్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియాని ఓడించి సిరీస్లో శుభారంభం చేసింది. ముఖ్యంగా ఈ మ్యాచ్ ఆరంభం నుంచే టీమిండియా ఆధిక్యతను చాటుతూ వస్తుంది. తొలి ఇన్నింగ్స్లో 150 రన్స్కే ఆల్అవుట్ అయిపోయినటువంటి నేపథ్యంలో తొలి 2 సెషన్స్లో చాలామంది టీమిండియా అభిమానులు కంగుతిన్నారు. కానీ 3వ సెషన్లో కోలుకుని బుమ్రా అద్భుతమైనటువంటి బౌలింగ్తో టీమిండియాని మళ్లీ రేసులోకి తీసుకొచ్చాడు. తొలి ఇన్నింగ్స్లోనే ఆసీస్ని 104 పరుగులకు కట్టడి చేయడమే ఈ మ్యాచ్లో టీమిండియా విజయానికి అత్యంత ప్రధానమైంది. ముఖ్యంగా మోరల్గా ఆస్ట్రేలియా మీద పై చేయి సాధించి ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్లందరినీ కూడా కట్టడి చేసి 46 రన్స్ ఫస్ట్ ఇన్నింగ్స్ ఆధిక్యత సాధించడంతో టీమిండియా దాదాపుగా విజయం దిశలో ఉన్నట్టుగా అంతా భావించారు. అందుకు తగ్గట్టుగానే సెకండ్ ఇన్నింగ్స్లో దాదాపు ఫ్లాట్గా మారిపోయినటువంటి పిచ్ మీద పరుగుల వర్షం పారించారు, భారీ ఆధిక్యాన్ని సాధించారు. 534 రన్స్ టార్గెట్ విధించడంలో అటు యశస్వి జైస్వాల్ భారీ సెంచరీ, కోహ్లీ చాలా కాలం తర్వాత సాధించినటువంటి సెంచరీ తోడ్పడ్డాయి. దీంతో టీమిండియా విజయం దాదాపు ఖాయమనుకున్నటువంటి దశలో నిన్న 3వ రోజు చివరి సెషన్లో లాస్ట్ 4 ఓవర్ల ముంగిట టీమిండియా బౌలర్లు చెలరేగిపోయారు. బుమ్రా అద్భుతమైనటువంటి బౌలింగ్తో 2 బ్యాటర్లని బోల్తా కొట్టించి అటు ఓపెనర్ని ఇటు లభుషేన్ని కీలకమైనటువంటి బ్యాటర్ని కూడా వికెట్లు పడగొట్టడంతో టీమిండియా విజయం దాదాపు ఖాయమైంది. సిరాజ్ కూడా దానికి తగ్గట్టుగా నైట్ వాచ్మెన్గా వచ్చినటువంటి కమిన్స్ని అవుట్ చేశాడు. దీంతో ఈ మ్యాచ్లో దాదాపుగా విజయం ఖాయం, ఎంత రన్స్ తేడాతో అన్నదే 4వ రోజు ఆటలో అందరూ ఆశించినటువంటి వ్యవహారం. చివరికి ఈరోజు ఆసక్తికరంగా బుమ్రా 3 వికెట్లు, సిరాజ్ 3 వికెట్లు, హర్షిత్ రాణా 2 వికెట్లు, వాషింగ్టన్ సుందర్ 2 వికెట్లు, అదేవిధంగా నితీష్ కుమార్ కూడా మొట్టమొదటి తన కెరీర్లోనే మొట్టమొదటి వికెట్గా మిచెల్ మార్ష్ని అవుట్ చేయడంతో మొత్తంగా 295 రన్స్ తేడాతో పెర్త్లో విజయాన్ని నమోదు చేసింది. పెర్త్లో 2008 తర్వాత ఇదే టీమిండియాకి విజయం. 2008లో అనిల్ కుంబ్లే సారథ్యంలో టీమిండియా పెర్త్లో ఆసీస్ని ఓడించింది. మళ్ళీ ఇన్నేళ్లకు 16 ఏళ్ల తర్వాత టీమిండియా పెర్త్లో విజయాన్ని సాధించింది. ముఖ్యంగా మొన్నటి సీజన్లో అయితే పెర్త్లోనే డే అండ్ నైట్ మ్యాచ్తో సిరీస్ ప్రారంభమైంది. ఆ మ్యాచ్లో కేవలం 36 రన్స్తోకే టీమిండియా ఆల్అవుట్ అయిపోవడంతో ఫ్యాన్స్ అంతా కంగు తినాల్సిన పరిస్థితి వచ్చింది. అలాంటి పెర్త్లోనే ఇప్పుడు ఆ స్టేడియంలో మొట్టమొదటి విజయాన్ని బుమ్రా సేన దక్కించుకుంది. అదే క్రమంలో అత్యధిక రన్స్ తేడాతో సేనా దేశాలు అంటే అటు సౌత్ ఆఫ్రికా కానీ, ఇంగ్లాండ్ కానీ, న్యూజిలాండ్ కానీ, ఆస్ట్రేలియా కానీ, ఈ 4 దేశాల గడ్డ మీద ఆ దేశాల జట్లను ఓడించిన అత్యధిక మార్జిన్ ఇదే కావడం కూడా రికార్డు. మొత్తంగా చూస్తే బుమ్రా సేన సిరీస్ని శుభారంభం చేసింది. అయితే ఇప్పుడే అసలైన పరీక్ష ఎదుర్కాబోతుంది. అడిలైడ్లో తొలిసారిగా డే అండ్ నైట్ టెస్ట్ ఆడేందుకు టీమిండియా సన్నద్ధమవుతుంది. అడిలైడ్ టెస్ట్ డే అండ్ నైట్ టెస్ట్ కావడంతో ఈ టెస్ట్లో టీమిండియాలో పలు మార్పులు కూడా ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే కెప్టెన్ రోహిత్ శర్మ మొదటి టెస్ట్కి దూరంగా ఉన్నా 2వ టెస్ట్కి అందుబాటులో ఉండేందుకు పెర్త్ చేరుకున్నాడు. 2వ టెస్ట్లో రోహిత్ శర్మ అందుబాటులోకి రావడంతో ఓపెనర్గా ఎవరిని బరిలో దింపాలనేది కూడా కీలకమైనటువంటి అంశం. ఇప్పటికే ఫస్ట్ టెస్ట్లో రాహుల్ 2 ఇన్నింగ్స్లోనూ కూడా అద్భుతంగా రాణించాడు. యశస్వి జైస్వాల్ 2వ ఇన్నింగ్స్లో అయితే భారీ సెంచరీ కూడా సాధించాడు. దీంతో వాళ్ళిద్దరినూ కాదని రోహిత్ శర్మ ఓపెనర్గా వస్తాడా, లేకుంటే వన్ డౌన్లో దేవదత్ పడిక్కల్ స్థానంలో రోహిత్ శర్మ బరిలో దిగుతాడా? వన్ డౌన్లో రోహిత్ శర్మ బరిలో దిగితే గిల్ పరిస్థితి అండి. శుభ్మన్ గిల్ కూడా గాయం కారణంగా మొదటి టెస్ట్కి దూరం అవడంతో 2వ టెస్ట్లో గిల్ ప్లేస్మెంట్ ఎక్కడ? ఇలాంటివన్నీ అనేక రకాల ప్రశ్నలు ఉన్నాయి. టీమిండియాలో కొన్ని మార్పులు కూడా ఖాయంగా కనిపిస్తుంది. ఈ మార్పులతో 2వ టెస్ట్, ముఖ్యంగా డే అండ్ నైట్ టెస్ట్ అడిలైడ్లో టీమిండియా కనుక ఇదే ఆధిక్యాన్ని కొనసాగిస్తే డబ్ల్యూటీసీలో ఫైనల్స్కి చేరడం దాదాపు ఖాయమని చెప్పొచ్చు. మంచి ఆరంభాన్ని టీమిండియా జట్టు న్యూజిలాండ్తో క్లీన్ స్వీప్ తర్వాత డీమోరలైజ్ అయ్యి అత్యంత గడ్డు పరిస్థితుల్లో ఇక్కడ అడుగుపెట్టి కీలకమైనటువంటి ఆటగాళ్లు గాయాల కారణంగానే ఇతర కారణాలతోనూ దూరమైనటువంటి నేపథ్యంలో పెర్త్లో పైసేయి సాధించడం ఆసీస్ని మానసికంగా కుంగతీసేటువంటి అంశం. కాబట్టి టీమిండియా ఇదే టెంపోని కొనసాగిస్తే ఈ సిరీస్లో కూడా విజయం సాధించి బార్డర్ గవాస్కర్ ట్రోఫీని నిలబెట్టుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయన్నది పరిశీలకుల అభిప్రాయం. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి క్రికెట్ అనాలిసిస్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తాం. ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.